సారి చంద్ర రైటర్ మళ్ళీ పూనుకున్నాడు. అది ఒక అందమైన ఊరు, దాని పేరే గోవా అంటారు. ఆ గోవాలో ఎంతో అందమైన విశాలమైన ఒక ఏమంటారు దాన్ని, One eternity later. బీచ్ ఉంది. ఆ బీచ్ నో ఎస్ అయ్యా ఆపండి అయ్యా ప్రేమ పండి అయ్యా, ఈ ఇంట్రెస్ట్ రావట్లే, ఈ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. వామ్మో వామ్మో నా నాకు భయం వేస్తుంది సరిపోయింది అయ్యా, భయం వేస్తుందా సరిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఆ విశాలమైన ఆ బీచ్, బీచ్ లో తిరగడానికి ఒక నలుగురు యువకులు వెళ్ళారు. దానిలో ఒక అమ్మాయికుడైన వ్యక్తి ఉన్నాడు, అతనే చంద్ర గేమి. హీరోలు వచ్చారే ఏండో, ఇద్దరు దుర్మార్గులు హైపర్ కింగ్ అండ్ టీఎక్స్, ఇద్దరు దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళ యొక్క కన్ను చంద్ర గేమింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క పిర్రల మీద పడ్డాయి. ఆ పిర్రల మీద పడ్డా అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారా. ఏ మధ్యలో ఆపండి అయ్యా మీరా. అమ్మాయి కూడా అన్న చంద్ర గేమింగ్ పిర్రల మీద వాళ్ళ యొక్క దృష్టి పడింది. ఎనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ దృష్టి వల్ల చంద్ర గేమింగ్ ని ఒక విధంగా చూడడం స్టార్ట్ చేశారు. ఈ యొక్క సంఘటనలో నాలుగో వ్యక్తి ఉన్నాడు, నిశాంత్ అని. ఆ నిశాంత్ అటు అమ్మాయి కూడా ఇటు దుర్మార్గుడు అనే విషయం తెలియదు, ఆ ఒక్కటి అడక్ తెలియకుండానే పోయింది. ఈ స్టోరీలో ఆయనకి ఎంట్రీ లేదు, ఎగ్జిట్ లేదు, ఆయన ఒక ఆకులో కరేప. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా. ఆయన ఆధారంగా చేసుకొని ఒక స్ప్రే, ఒక లైటర్ తీసుకొని ఆ అమ్మాయి కూడా 20 చంద్ర గేమింగ్ యొక్క పిర్ర మీద మంట వేసి ఎరిగిచ్చాడు. ఆ ఎరిగిచ్చిన తర్వాత చంద్ర గేమింగ్ బాధ వర్ణనాతీతం. ఆ తర్వాతే అతనికి పిర్రల గేమింగ్ అని కూడా పేరు పెట్టారు, దరిద్రమైన పేరు పెట్టారు. అతను మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఏదో ఒక రోజు పెట్రోల్ తీసుకెళ్లి ఆ హైపర్ యొక్క పెర్రం తగలను కాలని చెప్పి ప్లానింగ్ లో ఉన్నాడు. బట్ ఇది జరిగిద్దో లేదో నాకు తెలియదు, ట్రై చేద్దామని అనుకుంటున్నాడు. సో దిస్ ఈస్ ద ట్రూ. కొత్తగా ఏం జరిగింది, అనుకునేదే అయింది స్టోరీ. ఓకే సార్, ఇంతటితో మనం బయలుదేరుతున్నాం. మళ్ళీ ఎక్కువ చేసామంటే మళ్ళీ మనం కొడతాం. పోతున్నా ఫ్రెండ్స్.